ఇక అప్డేట్స్ చూద్దాం. బడ్జెట్ సమావేశాల నిర్వహణ విషయమై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రులు అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అధికారులు సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణ, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ తేదీలను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వనున్నారు. తర్వాత గవర్నర్ స్పీచ్కు ఆమోదం తెలుపుతూ రాజ్భవన్కు పంపనుంది. ప్రోరోగ్ తర్వాత కొత్త తేదీలను ప్రకటించనున్నారు. గవర్నర్ ప్రసంగం ఉంటుందన్న ప్రభుత్వ తాజా నిర్ణయంతో సమావేశాల షెడ్యూల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ఆర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కేఎస్ఆర్, షెడ్యూల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది, ఎలాంటి చేంజెస్ జరిగాయి? మొత్తంగా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వంగా నడిచినటువంటి ఈ ఎపిసోడ్లో బడ్జెట్ సెషన్కి సంబంధించినటువంటి వివాదం హైకోర్టు వేదికగా ఒక రాజీ కుదిరిన పరిస్థితి ఉంది. సో హైకోర్టులో రాజీ కుదిరిన తర్వాత ప్రభుత్వం చకచక మార్పులకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఈ సమీక్షలో ఉన్నారు. ప్రధానంగా అసెంబ్లీని ప్రోరోగ్ చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే గవర్నర్ స్పీచ్ ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం కోర్టుకు తెలిపినటువంటి నేపథ్యంలో ఇక అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిపుణులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సమీక్ష చేస్తూ ఉన్నారు. నిపుణులు ఏంటి, చట్టం ఏం చెప్తుంది, ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి దిశగా సమీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకున్నటువంటి సమాచారం ప్రకారం అసెంబ్లీని ప్రోరోగ్ చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ ఈ నోటిఫికేషన్ గవర్నరు ఆఫీస్కు పంపనున్నారు. సో గవర్నర్ దాన్ని ఆమోదించిన తర్వాత మళ్ళీ బడ్జెట్ సెషన్కు సంబంధించి కొత్త తేదీలతో నోటిఫికేషన్ రానుంది. దానికంటే ముందే ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాబినెట్, గవర్నర్ స్పీచ్కు సంబంధించి గవర్నర్ స్పీచ్ ఏముండాలి అనేటువంటి దాన్ని ఒకటి ప్రిపేర్ చేసి ఆ గవర్నర్ స్పీచ్కి క్యాబినెట్ ఆమోదం తీసుకొని ఆ కాపీని గవర్నర్ ఆఫీస్కు ప్రభుత్వం పంపుతుంది. దాని తర్వాత అసెంబ్లీ తేదీలు ఖరారవుతాయి. బడ్జెట్ ఎప్పుడనేది ముఖ్యమంత్రి ఈ సమీక్షలోనే, బడ్జెట్ తేదీ ఏది అనేది ముఖ్యమంత్రి ఈ సమీక్షలోనే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. తర్వాత వరకు కూడా నిపుణులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అసలు బడ్జెట్కు తేదీకి గవర్నర్ ప్రసంగానికి వేరే వేరే తేదీలు ఉండాలా, ఒకే తేదీలోనే చేసుకోవచ్చా అనే దాని మీద ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి పరిణామాల్ని చూస్తే గనక గవర్నరు ప్రసంగం తర్వాత బ్రేక్ తీసుకున్న తర్వాత గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించి ఏకవాక్య తీర్మానం చేసుకొని నెక్స్ట్ బడ్జెట్కు వెళ్ళేటువంటి అవకాశం కూడా లేకపోలేదనేది రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. లేదు, అలా కాకుండా గవర్నర్ ప్రసంగం ఒకరోజు తీసుకొని దాని తర్వాత బడ్జెట్కు మరో రోజు నిర్ణయిస్తారా అనేటువంటిది, ఏ నిర్ణయం తీసుకుంటారా అనేటువంటిది కొంత ఆసక్తి ఉంది. గవర్నర్ స్పీచ్కు సంబంధించి ప్రభుత్వం ప్రిపేర్ చేసినటువంటి స్పీచ్ వరకే గవర్నర్ చదవాల్సి ఉంది. కానీ దానికి అనుగుణంగానే గవర్నర్ వ్యవహరిస్తారా, లేకపోతే సభలోకి వచ్చిన తర్వాత గవర్నర్ అదనంగా, అంటే మనం గతంలో చూసాం తమిళనాడులో జరిగినటువంటి వివాదం, గవర్నరుకు రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినటువంటి వివాదాన్ని మనం చూసాం.
సో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి వివాదం పులిస్టాప్ పడ్డప్పటికీ కూడా రేపు గవర్నర్ స్పీచ్ మళ్ళీ సభలో ఆమె చదివేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలని ఆమె చదివే క్రమంలో కేంద్రానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ కేంద్రానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆమె కొన్ని అంశాలను ప్రస్తావించేటువంటి క్రమంలో కూడా మళ్ళీ వివాదం రాజుకునేటువంటి అవకాశం లేకపోలేదు. ఆ తరహాలో గవర్నర్ వ్యవహరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఒకటి, అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్కు నోట్ పంపడం, దాని తర్వాత గవర్నర్ స్పీచ్కి సంబంధించి కేబినెట్ ఆమోదం తీసుకొని గవర్నర్కు పంపడం, గవర్నరు అసెంబ్లీ తేదీల్ని కొత్త తేదీల్ని ప్రకటిస్తూ ఆమె నోటిఫికేషన్ విడుదల చేయడం, ఈ నోటిఫికేషన్ వచ్చే క్రమంలో ఏ తేదీలో ఉండాలి, గవర్నర్ స్పీచ్ అలాగే గవర్నర్ బడ్జెట్కు సంబంధించి ఒకే రోజు ఉండాలా లేదు వేరువేరు తేదీలో ఉండాలి అనేది ఒకటి నిర్ణయించాల్సి ఉంది. ఆఖరి అంశం గవర్నర్ స్పీచ్ సభలోకి వచ్చిన తర్వాత గవర్నర్ వ్యవహారం ఏ రకంగా ఉంటుంది. ఆమె కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించినటువంటి స్పీచ్ వరకే చదివి వదిలేసి వెళ్తారా, లేకపోతే వివాదాన్ని మరింత ముదిరే విధంగా కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆమె స్పీచ్లోకి జొప్పిస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఈ వివాదం ప్రస్తుతానికైతే సద్దు మణిగింది. గవర్నరు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా నడిచినటువంటి ఎపిసోడ్స్ బడ్జెట్ ఎపిసోడ్ ప్రస్తుతానికైతే రాజీ మార్గంలో పోతా ఉంది. రేపు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆమె స్పీచ్లో మళ్ళీ ఏమైనా వేడి రాజుకుంటుందా, లేకపోతే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాపీ మరికే ఆమె చదివి వెళ్ళిపోతారా అనేది చూడాల్సి ఉంది రేచల్. రైట్, థ్యాంక్ యూ కేఎస్ సార్.